నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఐపాక్కి నాలుగు వందల కోట్లు అని చెప్పేసి సంచలన నిజాలు బయటపెట్టిన సాక్షి టీవీ మాజీ యాంకర్ మరి ఏంటి ఇంకేం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే సాక్షి టీవీ మాజీ యాంకర్ కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది అంటే ఐప్యాక్కి నాలుగు వందల కోట్లు ఇచ్చారని చెప్పేసి తను చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు ఈమె వీడియోలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సపోర్ట్ చేస్తాను నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది సో ఈమె బాగా సపోర్ట్ చేసింది సడన్గా ఇప్పుడు ఓడిపోయారు అనేసరికి ప్లేట్ ఫిరాయించిందేమో అని అనిపిస్తుంది సో ఎవరు యాంకర్ ఏంటి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటాను ప్లేట్ ఫిరాయించలేదు ఆవేదనతో మాట్లాడినట్టు అనిపించింది అంటే అల్టిమేట్గా ఏదైనా డబ్బులే కదమ్మా ఇప్పుడు ఆమె ఆవేదన ఏంటంటే అసలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాం మాకేమీ దక్కలేదు మాకేమీ ఇవ్వలేదు ఈవెన్ ఆ మధ్యకాలంలో అంటే ఒక ఆ మధ్యకాలం కూడా కాదు నాకు తెలిసే సంక్రాంతి ముందు మొన్న ఇరవై మూడు సంక్రాంతి ఇరవై నాలుగు సంక్రాంతి ముందు కూడా ఎవరెవరికో అంటే ఆవిడ మాటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా ఎవరెవరికో ఇచ్చి దొబ్బించుకుంటారు మాకు మాత్రం ఏముండదు అన్నట్టుగా మొన్న కూడా ఒక వీడియో చూశాను గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత పొగుడుతో ఒక వీడియో చేస్తాను పొడినట్టు నేను చూడలేదు కానీ అసలు ఆ టీడీపీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా బూతులు దురితో సరిగ్గా చాలా అసభ్యంగా చేశారు అంటే వాళ్ళందరితో నేను పడాల్సి వచ్చింది మీరు మాత్రం కళ్ళు తెరలేదు అందుకే ఓడిపోయారు అన్నట్టు కూడా ఒక వల్గర్ లాంగ్వేజ్తో ఒక వీడియో నేను చూ నేనైతే చూశాను అది ఒక మిత్రుడు వినిపించాడు కూడా అది ఆ తర్వాత అంటే ఆవిడ ఎందుకో తెలియదు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడడం చూసాము ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడచ్చు తప్పు లేదు కానీ మరలా వెదుటి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన నేతని పొగుడుకోండి ఏమైనా అనుకోండి కానీ మీకు నచ్చిన నేతకి భయంకరంగా తిట్టడం అవి ఇవి నిందలు వేయడం వీడు వాడు దాంతో పడుకున్నాడు వీడు ఎలా అంటువాడు వాడు అలా అంటువాడు అనడం మా నోరిపితే ఎలాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదన్న అభిప్రాయం బట్ అందుకే ఆవిడకి ఫైర్ బ్రాండ్ అని కూడా పేరు పెట్టేశారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఆయనకి కనీ ఎప్పుడు ఉమెనైజరు అమ్మాయిలు లేకపోతే ఉండలేడు అని రకరకాలుగా మాట్లాడటము దానికి ఒకసారి పెద్ద ఇష్యూ అయితే టీవీ నైన్ వరకు కూడా టీవీ నైన్ సంథింగ్ ఏదో ఛానల్లో పెద్ద ఇష్యూ అయినప్పుడు దానికి ఫైనల్గా వర్మగారని నేను తన వెనకడు నేను మాట్లాడించాను నడిపించాను అని చెప్పి బయటికి రావడం రైట్ అంటే అది క్యాస్టరింగ్ అప్పుడు తను అంటే తర్వాత క్యాస్టింగ్ కావచ్చు అయిపోయిన తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మని తను ఒక రకంగా మాట్లాడినప్పుడు అది ఆజీవి గారు మాట్లాడిపించారని చెప్పేసి మాట్లాడారు మాట్లాడవచ్చు ఆ తర్వాత మీరు రెండు క్యాస్టింగ్ వచ్చి ఉన్నప్పుడు ఫిల్మ్ నగర్లో అర్ధనగ్నంతో చేసి ఏదో చేశారు రకరకాలుగా మొత్తానికి ఆవిడ బాగా ఫెమిలియర్ అయిపోయారు అయితే ప్రతి ఒక్కడు కూడా అరే జగన్మోహన్ రెడ్డి మగాడు ఇంకెవడు మగాడు కాదు అన్నట్టు కూడా చాలా మాట్లాడు అని చూసాం అయితే సరిగ్గా ఒక ఆరు నెలల కిందట అరే ఎంతసేపు సోషల్ మీడియాకి సంబంధించి ఆ సజ్జల రెడ్డి గారికి వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళకే ఎంతగానైనా చూస్తారు మాలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ కోసం పాటుపడే వాళ్ళం మేము ఇంత ఫాలోవర్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హైప్ క్రియేట్ చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆదుకోవట్లేదు అన్నట్టు కూడా అంటే ఆదుకోవట్లేదు మీడియో వీడియో చేసి పెడితే దాన్ని గెట్టన వాళ్ళు లేకపోతే ఆమె మరి అందరిని అలా అన్నప్పుడు ఖచ్చితంగా శత్రువులు కూడా పెరుగుతారు కదా ఆ శత్రువులు పెరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి మీరు చేసినప్పుడు లేదా మీకు డబ్బులు కావాలని చెప్పి వీడియో పెడుతున్నారు అన్నట్టుగా ఆవిడ మరికొద్దిగా రెచ్చగొట్టేలా మాట్లాడటం రెచ్చకొట్టలో మాట్లాడి ఇంకా వైసీపీ నుంచి ఇవి వీడిపో ఇంకా ఫేవర్గా ఉండదు వీడికి వీడియోస్ చేయదు అని కూడా వచ్చింది వస్తే మళ్ళీ దానికి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆవిడ ఇంకో వీడియో చేసింది నేను అదేం లేదు నేనేదో మా ఫ్రెండు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అలా మాట్లాడాను అన్నట్టుగా ఏదో ఆవిడ కవర్ చేసింది అది అయిపోయింది అయిపోతే ఇక మొన్న ఓడిపోయిన తర్వాత ఇది పరిస్థితి ఇప్పుడు తాజాగా ఆవిడ ట్వీట్ చేసిన అంశం ఏంటంటే ఐప్యాక్ ఏదైతే ఉందో గత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ రాకముందు ఐప్యాక్ ఎంత బాగా చేసింది అప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు ఆ టెక్నిక్స్ ఆ ఇవో మనం వివేకం లాంటి సినిమాలో కూడా చూ చూసాం బయట విన్నాము ఆ సినిమాలో ఇంకొంచెం ఆయన కొన్ని లీడ్ ఇచ్చి బాగా సెన్సిటివ్గా ఉండే ఉంటే చూడండి బాగా వర్కౌట్ అవుద్దని చెప్పడం కొన్ని కొన్ని టిప్స్ ఇవ్వడం కొన్ని రకాల వ్యూహాలు పండడం ఇవన్నీ చేయడం మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ అయ్యింది బానే ఉంది ఆ తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఐపాక్ టీం వేరే కొత్త టీం వచ్చింది వాళ్ళు చేశారు బాగానే చేశారు బట్ వాళ్ళు సరైన అవుట్పుట్ ఇవ్వలేదనేది అనేది ఈవిడ ఆవేదన ఇప్పుడు అంతేకాదు ఇప్పుడు ఏం లేదు సార్ సార్ మన ప్రోడక్ట్ బయటికి వెళ్ళింది సార్ జనాలందరూ పిచ్చకపోతున్నారు సార్ మనకు మించింది తిరుగులేదు సార్ అన్నట్టు అంట అట్లా చెప్పొద్దు వాస్తవాలు ఏంటి మైనస్ ఏంటి అందుకే మీరు యాపిల్ లాంటి సంస్థలు కూడా తిరుగులేని సామ్రాజ్యం స్థాపించిన యాపిల్ అండ్ సంస్థలు కూడా రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన వన్ అవర్లో దీనిలో మిస్టేక్స్ కనిపెట్టగలిగితే మేము వాళ్ళకి బేవత్సమైన ప్రైజ్ మనీ ఇస్తాం వాళ్ళకి మా కంపెనీలో జాబ్ ఇచ్చి తీసుకుంటామని కూడా అనౌన్స్ చేస్తాం ఖచ్చితంగా అంటే మేమెంత తో వాళ్ళెంత తోపైనా కూడా మేబీ ఏదో మిస్టేక్ ఉండొచ్చు చిన్న మైనర్ చిన్న మైన్యూడిదైనా ఉండిపోవచ్చు కదా లాస్ట్ టైము లెవెన్ కో కో నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ రిలీజ్ చేసేటప్పుడు ఐఫోన్కి ఒక చైనా వాడు జస్ట్ టెన్ మినిట్స్లోనే చెప్పాడంట దాని మిస్టేక్ ఏంటని వెంటనే వాడికి ఎంత పారితోషికం ఇచ్చి వాడికి ఎంప్లాయ్ కింద తీసుకున్నారు వాడు అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది పేరు గుర్తులేదు కానీ అట్లాగా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ మిస్టేక్ ఉందా అంతేగాని యాపిల్ ఫోన్ ఇది సమస్య లేదు హీట్ ఎక్కదు పాడవదు హ్యాంగ్ అవ్వదు దీన్ని అవి హ్యాక్ చేయలేడు అనుకుంటే దాన్ని కూడా మనం హ్యాక్ చేశారుగా చాలామంది ఖాతాదారులకు ఏమైనా పెట్టింది మీరు హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా మీ ఫోన్ చూసుకోండి అన్నట్టు కూడా పెట్టింది యాపిల్ ఫోన్ ఆ సంస్థ అందరికీ మెయిల్స్ కూడా ఇచ్చింది యాభై వేల మందికి మెయిల్స్ ఇచ్చిందంట అట్లా అట్లాగా ఎవరైనా తప్పులు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి మేం చేసిందే కరెక్టు మా పథకాలతోనే గెలిచేస్తాము సార్ అందరం మేము పొగుడుతున్నారు సార్ ఇంటికి పెన్షన్ తెచ్చిస్తున్నారు చూసారు అది ఒక్కడే చాలు సార్ గెలిపించేస్తారు మా దగ్గర కూడా మాట్లాడాలిగా ఒక నాయన అది ఒక్కటే కాదురా ఇంటి ఇంటికి పెన్షన్ వచ్చే పరిస్థితి ఇంటికి ఎంతమంది ఉంటారు రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ కూడా నడిచి వెళ్ళి తీసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఓటు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది వాళ్ళ మీద ఆధారపడతారేంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు ఇంత ఎంత బ్రహ్మాండంగా స్కూల్ కట్టించారంటున్నారు ఎంత ఇది ఇచ్చారు వాళ్ళందరూ స్కూల్లో చదువుకొని ఏం చేయాలి తర్వాత వ్యవసాయం చేయడానికి వ్యవసాయ నీరు ప్రాజెక్టులు లేవు పోనీ ఒక ఇల్లు కట్టుకుని వాడు మేస్త్రిగా ఒక కూలీగా వెళ్తాడంటే కన్స్ట్రక్షన్ లేదు పోనీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తాడంటే కంపెనీలు లేవు మరి ఎక్కడ బతుకుతాడా పిల్లడు ఎలా బతుకుతాడు మళ్ళీ మళ్ళీ పొట్ట చేతి పట్టుకొని పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్ళిపోవాల్సిందే మరి ఇంత చిన్న రాజకీయ ఆలోచించను అని అనుకుంటారా వీళ్ళకి వచ్చిన ఆలోచన వీళ్ళు మేధావులు అనుకుంటారా మిగతా వాళ్ళకి ఆలోచన రాదు అనుకుంటారా కదా కాబట్టి ప్రతి ఒక్క సామాన్యునిది కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ థాట్ వస్తుందో చెప్పలేమమ్మా ఒక దీని మీద చిన్న కథ ఉంది మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఓనరు బ్రహ్మాండమైన ఒక బస్సు కనిపెట్టాడంట సూపర్ అన్ని సెక్యూర్గా ఉండే బస్సుని బక్క చాలా బాగా తయారు చేశాడు బట్ అది మార్కెట్లోకి తీసుకెళ్ళాలి దాన్ని ఎవరికైతే సేల్ చూపించాలనుకుంటున్నా మార్కెట్ అందరికీ చూపించాలి బయటికి తీసుకురావాలంటే ఆ బస్సు ఆ షట్టర్ అడ్డేస్తుందంట బయటికి రాదు మళ్ళీ పార్ట్స్ అన్నీ ఇప్పి బయట ముగించేలోకి ఈలోగా దాన్ని ఏమంత అంటారు అప్పబ్ ఓపెన్ మార్కెట్లో పెడతారు కదా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో పెట్టడానికి తీసుకెళ్తుంటే టైం లేదు తీరా చూస్తే బస్సు బయటికి రావట్లేదు అప్పుడు అందరూ ఏంటి ఇంజనీర్లు ఏం చేద్దాం ఏం అని పిచ్చేకపోతున్నారంట దాన్ని మాడిఫై చేసిన వాళ్ళు దాన్ని మోడలింగ్ చేసిన వాళ్ళు దాన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూసిన వాళ్ళు అందరూ ఎవరికీ తోచట్లేదంట ఆఖరికి అక్కడ షెడ్ని ఆ బస్సు షెడ్ని క్లీన్ చేసుకుని ఒక ముసలాయన ఆయన ఉన్నాడంట ఆయన ఏ ఎందుకు బాబు ఎంత ఆలోచిస్తారు టైర్లో గాలి తీసేస్తే అది వెళ్ళిపోతుంది కదా బయటకు వచ్చాక మళ్ళీ గాలి కొట్టించుకోవచ్చు కదా అని చెప్పాడంట ఎంత చిన్న థాటు వీళ్ళందరికీ ఎందుకు రాలేదంటే మేబీ వాళ్ళు టెన్షన్లో ఉన్నారేమో తెలియలేదేమో వీళ్ళు కూడా హాయ్ ముసలోడా నువ్వు చెప్పేదంటే మాకు వెళ్ళాలి మాకే బురత నువ్వు మాకు చెప్తావు అన్నారా అనలేదు కదా ఆ ముసలి కూడా ప్రాధాన్యత తీసుకొని బయటకు తీసుకొచ్చారు గ్రాండ్ సక్సెస్ అయిందంట బస్సు అలాగా ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోవాలి పార్టీ అయినా సంస్థ అయినా వ్యవస్థ అయినా లేదు నేను చేసిందే కరెక్టు నేను చేసిందే వెళ్ళిపోతాను అనుకుంటే ఇట్లాగే అవుతాయి అల్టిమేట్గా ఆవిడ కూడా అదే చెప్పింది దానికి ఓడిపోయిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరి మాట వెళ్ళలేదు ఎవరిని కలవలేదు వాళ్ళకి నాలుగు వందల కోట్లు ఇచ్చారు మా అందులో యాభై కోట్లు మా కార్యకర్తలకు ఇచ్చిన మేము బాగా చేసేవాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోయేది మేము పేరు చెప్పుకునే వాళ్ళం కదా అంటే అల్టిమేట్గా మనీయే కదమ్మా బతకడానికి అవకాశం సోర్సెస్ ఉంటాయి బతికే వాళ్ళేమో బతికేవారు చచ్చేదాకా పేరు చెప్పుకొని అరే బాబు మీరు ఎవరు పార్టీ మారని నేను మారను బాబు ఆయన ఇవ్వడం వల్ల నేను ఆ కోటి రూపాయలతో నిల్లు కట్టుకున్నాను చేశాను సెటిల్ అయ్యాను నేను ఆయనదే పెట్టి చెప్పుకుంటా ఆయన మీద వీడియోలు చేసుకుంటా అని చెప్పేదేమో ఆవిడ దాంట్లో కూడా న్యాయం ఉంది అనిపిస్తుంది కదా కాకపోతే వినాలమ్మా చిన్నైనా పెద్దయినా అందరికీ అన్నీ తెలుస్తాయి అనుకోవడం పొరపాటు చిన్నోళ్ళ దగ్గర కోసం తెలుసుకోవచ్చు పెద్దోళ్ళు వచ్చి చిన్నోళ్ళు అయినా తెలుసుకోవాలి దాని ప్రకారం నడిపించుకు వెళ్ళాలి రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్